హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మూడు ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆ మూడు కూడా ఎస్ఎస్ఏ ఒకటి, ఆర్ఎంఎస్ఏ ఒకటి, నెక్స్ట్ ఆర్యుఎస్ఏ. మరి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి, ఎప్పుడు ప్రారంభించారు, ముఖ్య ఉద్దేశాలు ఏంటి, క్లియర్ గా లక్ష్యాలు ఏంటి, మెయిన్ పాయింట్స్ అన్ని మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా ఇవ్వండి. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం డిఎస్సి బేస్ చేసుకొని, అది డిఎస్సి కావచ్చు, టెక్కం థియరిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ ప్లస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341 9492 ఒక షెడ్యూల్ ప్రకారము, అంటే డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, ఆ షెడ్యూల్ కు సంబంధించిన క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, నెక్స్ట్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మరి అదే రోజే క్లాసెస్ వినాలా, అదే రోజు ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం కానివ్వండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాయడం అయితే అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, యాడ్ కావాలి. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా ఎంబీఆర్ గ్రూప్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ కావద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు, ఆలస్యం అయితే చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆర్ఎంఎస్ఏ, మరి ఈ ఆర్ఎంఎస్ఏ ని బేస్ చేసుకొని అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మెయిన్ గా 4 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, ఆర్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫుల్ ఫామ్, నెక్స్ట్ లబ్ధిదారుల వయస్సు ఎంత, అంటే ఏ వయసు విద్యార్థులకు ఆర్ఎంఎస్ఏ వర్తిస్తుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పరంగా ఎన్ని కిలోమీటర్ల పరిధిలో, సో కిలోమీటర్ల పరిధి అనేది ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లక్ష్యాలను బేస్ చేసుకొని ఆర్ఎంఎస్ఏ, ఓకేనా, లక్ష్యాలను బేస్ చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఆ విధంగా అడగవచ్చు. మరి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఆర్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. నోటెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అబ్రివేషన్స్ బేస్ చేసుకొని విద్యా దృక్పథాలను ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఆ బిట్ కూడా చాలా వరకు విద్యా పథకాలను బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎంఎస్ఏ ఆర్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మరి ఆర్ఎంఎస్ఏ అనేది ఏ వయసు, అంటే లబ్ధిదారుల వయసు ఎంత అంటే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు. నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్, అంటే ఉన్నత పాఠశాల 14 సంవత్సరాలు అంటే 9th క్లాస్ 9th 10th 11th 12th, అంటే 9th 10th ఇంటర్మీడియట్ స్టేజ్ వాళ్ళకి ఆర్ఎంఎస్ఏ పథకం అనేది అప్లై అవుతుంది. నోటెట్ చేసుకోవాల్సినటువంటి, అంటే ఇక్కడ మీరు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎస్ఎస్సి అయితేనేమో సర్వశిక్ష అభియాన్ అని చెప్పాను కదా, సర్వశిక్ష అభియాన్ అయితేనేమో 1 to 14 అని చెప్పాను మీకు అంతకుముందు, 1 to 8th క్లాస్ అయితేనేమో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, 9th 10th 11th 12th అయితేనేమో ఆర్ఎంఎస్ఏ, డిగ్రీ స్థాయి అయితేనేమో ఆర్యుఎస్ఏ. ఫ్లో లో రావాలి ఫ్రెండ్స్, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అయితేనేమో 1 to 8th క్లాస్, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆర్ఎంఎస్ఏ అయితేనేమో 9th 10th 11th 12th, ఆర్యుఎస్ఏ రూసా అయితేనేమో డిగ్రీ స్టాండర్డ్ బేస్ చేసుకుని ఉండేటువంటి పథకము. మరి ఇక్కడ మీకు దీని వయసు ఎంత అంటే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల యొక్క లబ్ధిదారుల వయస్సు ఏ పథకాన్ని బేస్ చేసుకుని ఉంది అంటే ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ఆర్ఎంఎస్ఏ ఏ వయసు వారికి వర్తిస్తుంది అని అడుగుతారు, లేదా ఏ తరగతులకు వర్తిస్తుంది అంటాడు, ఏ వయసు వారికి వర్తిస్తుంది అని ఇచ్చేసి ఆప్షన్ 6 నుంచి 12 సంవత్సరాల వయసు, నెక్స్ట్ 6 నుంచి 15 సంవత్సరాల వయసు, నెక్స్ట్ 14 నుంచి 18 సంవత్సరాల వయసు, నెక్స్ట్ సంథింగ్ 15 నుంచి 16 సంవత్సరాల 8 నుంచి 14 సంవత్సరాల వయసు అని అడుగుతారు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మరి ఆర్ఎంఎస్ఏ లబ్ధిదారుల వయసు ఎంత అంటే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరంలో, అంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 11th 12th. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే జూలై 11th 2009 లో ప్రారంభించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఆర్ఎంఎస్ఏ
రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, మీరు రెండు మూడు సార్లు అడిగితే ఆ అబ్రివేషన్స్ మైండ్ లో నోటెడ్ అవుతాయి. ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 2009 లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే కిలోమీటర్ల పరిధి, అంటే 5 కిలోమీటర్ల పరిధిలో గల ఉన్నత పాఠశాలలు ఉండేలా, అంటే నైన్త్ టెన్త్ ఉన్నత పాఠశాలలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి అని తెలియజేసింది అంటే 5 కిలోమీటర్ల పరిధి చాలా 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 ఇంపార్టెంట్. అదే 9th 10th అయితే, 11th 12th అయితే 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నత పాఠశాల అని మెన్షన్ చేస్తే మాత్రము, ఉన్నత పాఠశాల అని మెన్షన్ చేస్తే మాత్రము ఎన్ని కిలోమీటర్ల పరిధి అంటే 5 కిలోమీటర్ల పరిధి. అదే హయ్యర్ సెకండరీ అని మెన్షన్ చేశారు అనుకోండి, హయ్యర్ సెకండరీ పాఠశాల అని మెన్షన్ చేశారు అనుకోండి, 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలి, పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లబ్ధిదారుల వయసు వచ్చేసరికి 14 నుంచి 18 సంవత్సరం చెప్పాను. 14 నుంచి 18 సంవత్సరంలో అంటే 9th 10th 11th 12th, 9th 10th అయితేనేమో 5 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పారు, 11th 12th అయితేనేమో 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని తెలియచేయడం అయితే జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2009లో ప్రారంభించడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర అంటే నిధులు అనేటివి ఏ విధంగా ఉండాలి అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమో 75% రూపంలో ఉండాలి. అంటే నిధుల కేటాయింపు ఎలా ఉంటుంది అంటే, కేంద్రము 75% అయితే రాష్ట్రము 25%. అంటే కేంద్ర రాష్ట్ర వాటాల నిధులు ఏ విధంగా ఉన్నాయంటే 75:25. అది ఈశాన్య రాష్ట్రాల పరిధిలో అయితేనేమో 90:10. నెక్స్ట్ మరి 2012-13 నాటికి 75%, 17-18 నాటికి 100% అందుబాటులోకి రావాలి అని ఆర్ఎంఎస్ఏ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ ప్రకారము ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంటే 1:30 ఉండాలని తెలియజేసింది. అంటే ఒక ఉపాధ్యాయునికి 30 మంది విద్యార్థులు, అంటే ఆర్ఎంఎస్ఏ ప్రకారము ఉపాధ్యాయుని విద్యార్థుల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంటే 1:30 రూపంలో ఉండాలని తెలియచేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ఆర్ఎంఎస్ఏ గణితము, సైన్స్ అంటే ఇంకా తెలుసు కదా, బయాలజీ ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఓకేనా, గణితము సైన్స్ ఆంగ్లంపై ఫోకస్ చేయండి అని తెలియజేసింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్స్ ఇవ్వచ్చు, ఆర్ఎంఎస్ఏ ఏ సబ్జెక్ట్ల గురించి మెన్షన్ చేయలేదు అంటే హిందీ తెలుగు గురించి మెన్షన్ చేయలేదు. ఆర్ఎంఎస్ఏ ఏ సబ్జెక్ట్ల పైన బాగా ఫోకస్ చేయండి అని తెలియజేశారు అంటే మ్యాథ్స్ సైన్స్ ఆంగ్లంపై ఎక్కువ ఫోకస్ చేయండి అని తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ICT ఆధారిత విద్యను అందుబాటులోకి తీసుకురండి, ICT ఆధారిత విద్యను ప్రోత్సహించండి. ICT అంటే తెలుసు కదా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మరి ICT ఆధారిత విద్యను అందుబాటులోకి తీసుకురండి అని కూడా ఆర్ఎంఎస్ఏ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రవాణా సౌకర్యాలు కల్పించండి, ఒకవేళ రవాణా సౌకర్యాలు కల్పించండి. అదేవిధంగా కొండ ప్రాంతాలు అంటే రవాణా ప్రాంతాలు ఎక్కడైతే ఉండవో ఆ ప్రదేశాలలో హాస్టల్ వసతి కల్పించండి అని కూడా ఆర్ఎంఎస్ఏ తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఆర్ఎంఎస్ఏ 9th 10th 11th 12th అంటే రవాణా సౌకర్యము ఉండేటువంటి విద్యార్థులకు, ఒకవేళ దూర ప్రాంత విద్యార్థులకు అంటే 5 కిలోమీటర్ల పరిధి కానివ్వండి, 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధి కానివ్వండి, విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించండి అని చెప్పారు. అదే కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఎక్కడైతే సరిగా ఉండదో ఆ ప్రాంతాలలో హాస్టల్ వసతి కల్పించండి అని కూడా ఆర్ఎంఎస్ఏ చెప్పడం అయితే జరిగింది. ఇవి ఆర్ఎంఎస్ఏని బేస్ చేసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. అంటే ఓవరాల్గా మీకు రికలెక్ట్ చేసుకోవాలంటే లబ్ధిదారుల వయసు ఎంత, 14 నుంచి 18 సంవత్సరంలో, 9th 10th 11th 12th, 9th 10th అయితే ఎన్ని కిలోమీటర్ల పరిధి, 5 కిలోమీటర్ల పరిధి, 11th 12th అయితే ఎన్ని కిలోమీటర్ల పరిధి, 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధి. ఎప్పుడు ప్రారంభించారు, 2009లో ప్రారంభించారు. మరి ఆర్ఎంఎస్ఏ ప్రకారం ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎంత, 1:30. కేంద్ర రాష్ట్ర వాటాలు ఎలా ఉండాలి, 75:25. ఈశాన్య రాష్ట్రాల పరంగా అయితే కేంద్రం రాష్ట్రాల వాటాలు ఎలా ఉండాలి, 90:10. ఇవి మనం మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రూసా. మరి ఇక్కడ ఈ రూసాను బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అడగచ్చు. ఏంటి అంటే రూసా యొక్క ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్.
రూసా ఎవరికి వర్తిస్తుంది అడగచ్చు. మరి రూసాను బేస్ చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించండి అని కూడా అడగచ్చు. నెక్స్ట్ రూసాకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి అబ్రివేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆర్యుఎస్ఏ రూసా అంటే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్, రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ నోట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అబ్రివేషన్. ఆర్ఎంఎస్సి అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్, ఆర్యుఎస్సి అంటే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్. మరి ఎవరికి సంబంధించినది అంటే డిగ్రీ కళాశాలలోని పిల్లల నమోదుకు సంబంధించినది. అంటే డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశానికి సంబంధించి డిగ్రీ కళాశాలను బేస్ చేసుకొని పిల్లల నమోదుకు సంబంధించినటువంటి ఒక పథకంగా చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే 2013లో ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, ఆర్యుఎస్ఏ రూసా ఎప్పుడు ప్రారంభించారు అంటే 2013లో ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కూడా మీరు ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క కొనసాగింపే కదా, ఇక్కడేమో 9th, 10th, 11th, 12th వచ్చింది, అంటే ఇంటర్మీడియట్ వరకు వచ్చింది. ఇంటర్ తర్వాతనే కదా డిగ్రీ. అంటే ఆర్ఎంఎస్ఏకి కొనసాగింపుగా జరిగినటువంటి పథకం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆర్యుఎస్ఏ చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఎస్ఏ కొనసాగింపు అయితేనేమో 1-8 తర్వాత 9th, 12th 9, 10, 11, 12 కొనసాగింపు ఏంటి ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, ఆర్యుఎస్ఏ. అంటే ఆర్ఎంఎస్ఏ యొక్క కొనసాగింపు పథకం మనకి ఏం చెప్పొచ్చు అంటే ఆర్యుఎస్ఏ. ఓకేనా, నెక్స్ట్ నిధుల కేటాయింపు. ఓకేనా, నిధులు ఎవరు కేటాయిస్తారు అంటే ఎంహెచ్ఆర్డి. ఎంహెచ్ఆర్డి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నోట్ చేసుకోవాల్సినటువంటి ఇదొక ఫుల్ ఫామ్ కూడా చెప్పుకోవచ్చు. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. ఓకేనా, ఎడ్యుకేషన్ పరంగా ఎంహెచ్ఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్. మరి ఈ రూసో ఆర్యుఎస్ఏ రూసాలో కేంద్ర రాష్ట్ర వాటాల నిధులు ఏ విధంగా ఉంటాయంటే కేంద్ర రాష్ట్రాలను బేస్ చేసుకొని 60-40 అంటే కేంద్రం 60% అయితే రాష్ట్రము 40%. అంటే నిధుల కేటాయింపు పరంగా కేంద్ర రాష్ట్ర వాటాలు 60-40, అదే ఈశాన్య రాష్ట్రాలు అయితే 90-10. అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకైతేనేమో 100% నిధులు కేంద్రమే బరాయిస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేంద్ర రాష్ట్రం అయితేనేమో 60-40, అదే ఈశాన్య రాష్ట్రాల పరంగా అయితేనేమో 90-10, అదే కేంద్ర పాలిత ప్రాంతాలకైతే 100% కేంద్రమే బరాయిస్తుంది. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17 నాటికి ఉన్నత విద్యలో ఎంత శాతం నమోదు కావాలి అని తెలియజేశారు అంటే 25.2% నమోదు కావాలి అని తెలియజేశారు. అదే 13వ పంచవర్ష ప్రణాళిక అంటే 2017-22 వరకు ఎంత శాతం వరకు నమోదు కావాలి అని తెలియజేశారు అంటే 32% నమోదు కావాలని తెలియజేశారు. నెక్స్ట్ గ్రంథాలను ఏర్పాటు చేయండి, ల్యాబ్లను ఏర్పాటు చేయండి. గర్ల్స్కి ఇక్కడ గ్రంథాలను ఏర్పాటు చేయాలి, ల్యాబ్లను ఏర్పాటు చేయాలి, గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా టాయిలెట్స్ ఏర్పాటు చేయండి. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే, కానీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేవు. ఇవి ఈ రెండు పథకాలను బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా ఎస్ఎస్ఏ, మరి ఇందాక చెప్పినటువంటి ఆర్ఎంఎస్ఏ లో మరో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఆర్ఎంఎస్ఏ పరంగా 2020 నాటికి ఒక ఇంపార్టెంట్ బిట్ గా రాసుకోవచ్చు మీరు, 2020 నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించాలి. మరి ఆర్ఎంఎస్ఏ ప్రకారము సార్వత్రిక నిలుపుదలను ఏ సంవత్సరం నాటికి సాధించాలి అంటే 2020 నాటికి సాధించాలి అని చెప్పాము. ఓకేనా, అది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. మరి మాధ్యమిక విద్య అంటేనే ఎన్ని కిలోమీటర్ల పరిధి? 5 కిలోమీటర్ల పరిధి. అది ఆర్ఎంఎస్ఏ యొక్క ఒక మిస్ అయినటువంటి పాయింట్. మరి ఇక్కడ ఎస్ఎస్ఏ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడగొచ్చు అంటే ఎస్ఎస్ఏ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదే విధంగా ఎవరిని ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏ వయసు వారికి అనేది ఇంపార్టెంట్. అదే విధంగా ఎస్ఎస్ఏ యొక్క చాలా ఇంపార్టెంట్ పరంగా చెప్పాలంటే ఉద్దేశం ఇంపార్టెంట్, ఎస్ఎస్ఏ నినాదం ఇంపార్టెంట్, ఎస్ఎస్ఏ ఎప్పుడు ప్రారంభించారు, నిధులు ఏ విధంగా ఉంటాయి, లక్ష్యాలను బేస్ చేసుకొని సరికాని దాన్ని గుర్తించండి, ఉద్దేశం ఏంటి, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. మరి మన కంటెంట్ లోకి వెళ్తే ఎస్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సర్వశిక్ష అభయాన్, నోటెట్ చేసుకోవాలి. ఎస్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? సర్వశిక్ష అభయాన్. ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభయాన్. మరి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలంటే 6-14 సంవత్సరంలోపు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. 6-14 సంవత్సరంలోపు బాలబాలికలందరికీ
బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని తెలియజేసినటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అంటే సర్వశిక్ష అభియాన్ బేస్ చేసుకొని ఎస్ఎస్ఏ ఒకవేళ ఏ వయసు వారికి వర్తిస్తుంది అని ఇచ్చాడు. 6 నుండి 14 సంవత్సరంలో బాలికలకు మాత్రమే, 6 నుండి 18 సంవత్సరంలో బాలబాలికలకు, 6 నుండి 12 సంవత్సరంలో బాలికలకు మాత్రమే, 6 నుండి 14 సంవత్సరంలో బాలబాలికలందరికీ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, 6 నుండి 14 సంవత్సరంలో బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని తెలియజేయడమే ఎస్ఎస్ఏ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు 6 నుండి 14 సంవత్సరంలో. నెక్స్ట్ సాంఘిక అసమానతలు లేకుండా, లింగ వివక్షతలు లేకుండా చూడడమే ఎస్ఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది బాణిలో ఎస్ఎస్ఏ పరంగా ముఖ్యమైన ఉద్దేశం కానిది గుర్తించండి అంటాడు, అంటే సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ 6 నుండి 14 సంవత్సరంలో బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడము, ఆప్షన్ బి సాంఘిక అసమానతలు లేకుండా లింగ విచక్షణ లేకుండా చూడడము, ఆప్షన్ సి ఓకేనా, ఆప్షన్ సి పరంగా నేను ఏదైనా ఇవ్వచ్చు, మనం దీన్ని బేస్ చేసుకొని ఓకేనా క్వశ్చన్ పరంగా ఏ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా ప్రాథమిక విద్య సార్వజనీకరణ సాధనకు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో భారతదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం మనకి ఏమవుతుంది అంటే ఎస్ఎస్ఏ. అంటే వన్ లైన్ ఆన్సర్ చెప్పాలి అంటే ఎస్ఎస్ఏను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించడం అయితే జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవచ్చు, 2010 నాటికి మీరు నోటెట్ చేసుకోవచ్చింది, 2010 నాటికి ఓకేనా ఎవరైతే విద్యార్థులు జాయిన్ అయ్యారో, ఓకేనా ఎవరైతే పాఠశాలలో జాయిన్ అయ్యారో వారు డ్రాప్అవుట్ కాకుండా చూసుకోవడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అంటే 2010 నాటికి అంతకుముందు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆ ఎన్రోల్ అయినటువంటి విద్యార్థులు డ్రాప్అవుట్ కాకుండా చూసుకోవడము ఈ ఎస్ఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2003 నాటికి బడి విద్యా హామీ కేంద్రము లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలో బాలందరూ ఉండేలా చూడాలి, 2005 నాటికి 5 ఏళ్ల ప్రాథమిక విద్యను, 2010 నాటికి 8 వేల పాఠశాల విద్యను పూర్తి చేసుకుని ఉండాలి. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కార్యక్రమం యొక్క నినాదం ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు అక్కడక్కడ స్కూల్స్ దగ్గర కూడా చూసి ఉంటారు ఓకేనా, సర్వశిక్ష అభియాన్ అనేది, సర్వశిక్ష అభియాన్ అని ఒక డయాగ్రామ్ వేసేసి అక్కడ ఒక నినాదం రాసింటారు. మరి ఆ నినాదం ఏంటి, అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటువంటి నినాదంతో సర్వశిక్ష అభియాన్ ప్రారంభించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాడిలో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం యొక్క నినాదాన్ని గుర్తించండి అంటాడు. మరి నినాదం ఏంటి అంటే అందరూ చదవాలి ఓకే, 6 నుండి 14 సంవత్సరంలోపు అంటే చిన్నపిల్లలు కాబట్టి, అంటే 6 నుండి 14 సంవత్సరంలోపు ఎవరు బయట ఉండకుండా ఓకేనా అందరూ చదవాలి, అందరూ పాఠశాలలోనే ఉండాలి, అందరూ ఎదగాలి. అంటే వన్ లైన్ ఆన్సర్, అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటువంటి నినాదము ఏ పాఠశాల ఏ కార్యక్రమానికి సంబంధించింది అడగచ్చు. ఏ కార్యక్రమానికి సంబంధించింది అంటే సర్వశిక్ష అభయాన్, సర్వశిక్ష, సర్వ అంటే అందరూ, శిక్ష అంటే శిక్షణ పొందాలి ఓకేనా, అందరూ అంటే మనకు బాలబాలికలు అందరూ, అంటే ఇది బాలికలకు సంబంధించింది కాదు, బాలబాలికలు అందరికీ ఓకేనా, అందుకే అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం అయితే జరిగింది. 2010వ సంవత్సరం ఆగస్టు 15న అప్పటి ప్రధాని వాజ్పేయి మొదటిసారిగా సర్వశిక్ష అభయాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అయితే జరిగింది. అంటే మొదటగా సర్వశిక్ష అభయాన్ అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ 2010 నవంబర్ 16న ఎస్ఎస్ఏ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. అంటే ఎస్ఎస్ఏను కేంద్ర కేబినెట్ ఆమోదము ఎప్పుడు పొందింది అంటే 2010 సంవత్సరము నవంబర్ 16న ఆమోదం పొందడం అయితే జరిగింది. మరి భాగస్వామ్యంతో ఎప్పుడు ప్రారంభించారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎస్ఎస్ఏ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 2001లో ప్రారంభించబడింది. చూడండి ఇక్కడ కేంద్ర కేబినెట్ ఆమోదం అయ్యేమో 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది, మరి ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2001లో ప్రారంభించబడింది. మరి మొదటగా సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు అంటే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఓకేనా, నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు అమలు చేయుటకు నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏంటి, ఇక్కడ
నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ను ఏ ఎప్పుడు ప్రారంభించారు అంటే 2001 జనవరి 2 ప్రారంభించడం అయితే జరిగింది. మరి దీనికి చైర్మన్ గా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. వైస్ చైర్మన్ గా ఎవరుంటారు అంటే మానవ వనరుల శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉండడం అయితే జరుగుతుంది. మరి వాటాల పరంగా నిధులు ఎలా పంచుకుంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పంచుకుంటారు అంటే 60:40 ఓకేనా. అంటే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని కార్యక్రమం పరంగా నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే 60:40 నిష్పత్తిలో పంచుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి 200 జనాభావాసులు అంటే జనవాసం గల ప్రాంతాల్లో 5 నుండి 10 సంవత్సరముల వయసు గల పిల్లలు అంటే 25 ఉంటే 1 కిలోమీటర్ దూరంలో 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. చాలా ఇంపార్టెంట్, డిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అంటే ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. అదే 5వ తరగతి పూర్తి చేసుకోబోయే విద్యార్థుల సంఖ్య 25 ఉంటే ఓకేనా ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలి అంటే 3 కిలోమీటర్ల పరిధిలో. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక పాఠశాల అంటేనే 1 కిలోమీటర్ పరిధిలోపు, ప్రాథమికోన్నత పాఠశాల అంటే 3 కిలోమీటర్ల పరిధి. అదే ఆర్ఎంఎస్సీ అని చెప్పాను చూడండి, ఆర్ఎంఎస్సీ అంటే మీకు అదే మాధ్యమిక విద్య అంటే మీకు 5 కిలోమీటర్ల పరిధి అని చెప్పాను. అదే హయ్యర్ సెకండరీ అంటే సెకండరీ విద్య అయితేనేమో 5 కిలోమీటర్లు అని చెప్పాను, హయ్యర్ సెకండరీ విద్య అయితే 7 నుండి 10 కిలోమీటర్ల పరిధి అని చెప్పాను. డిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అవసరాల కోసము కొన్ని నిధులు అంటే ఏ విధంగా ఉంటాయి చూద్దాం. పాఠశాలల ప్రాథమిక అవసరాల నిమిత్తము ఇంపార్టెంట్ ఇది ఓకేనా. అంటే ఎస్ఎస్ఏ ప్రకారము, ఎస్ఎస్ఏ పథకం ప్రకారం సర్వశిక్ష అభియాన్ బేస్ చేసుకొని పాఠశాలల ప్రాథమిక అవసరాల నిమిత్తము ప్రాథమిక పాఠశాలలకు అయితేనేమో 5,000 రూపాయలు, ప్రాథమికోన్నత పాఠశాలకు అయితేనేమో 7,000 రూపాయలు అందించాలని ఎస్ఎస్ఏ తెలియచేయడం అయితే జరిగింది. అంటే ప్రాథమిక పాఠశాల అయితేనేమో 5,000, ప్రాథమికోన్నత పాఠశాలకు అయితేనేమో 7,000. మరి ప్రాథమిక పాఠశాల అయితేనేమి ఇక్కడ మీరు మరొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా. ఏంటి అంటే ప్రాథమిక పాఠశాల అయితేనేమో ఇక్కడ మీకు ఎస్ఎస్ఏ ద్వారా పాఠశాలను దత్తత తీసుకునేటువంటి సౌకర్యం కూడా కల్పించారు ఓకేనా, దత్తత తీసుకునేటువంటి సౌకర్యం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, ఆర్టీఈ బాధ్యత ఎస్ఎస్ఏకు ఎప్పుడు అప్పచెప్పారు అంటే 1 ఏప్రిల్ 2010 నుండి. అంటే 1 ఏప్రిల్ 2010 నుండి ఓకేనా ఆర్టీఈ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అంటే ఎస్ఎస్ఏకు అప్పచెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ పథకము దేనిని కొనసాగింపుగా చెప్పుకోవచ్చు అంటే డిపిఈపి చూడండి, డిపిఈపికి కొనసాగింపు పథకంగా మనం ఏ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు అంటే ఎస్ఎస్ఏను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇక్కడ ఒక కార్యక్రమం ఉంది చూడండి, పడే భారత్ బడే భారత్ నోట్ చేసుకోవాలి. ఇందాక అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటువంటి నినాదము ఎస్ఎస్ఏకి సంబంధించింది అని చెప్పాము. అదే విధంగా పడే భారత్ బడే భారత్ అనేటువంటి అక్షరాస్యత కార్యక్రమం కూడా ఏ పథకానికి సంబంధించినటువంటి అంతర్భాగం అని చెప్పుకోవచ్చు అంటే ఎస్ఎస్ఏకి సంబంధించిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసము ఏపీ ప్రభుత్వము కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల పేరు ఏంటి అంటే భవితా కేంద్రాలు. అంటే భవితా కేంద్రాలు అంటే ఎవరిని ఉద్దేశించి తెలియజేసినవి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఆ కేంద్రాలకు ఏమని పేరు పెట్టారు, భవితా కేంద్రాలు. నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా అంటే 1:40 అంటే ఒక ఉపాధ్యాయునికి 40 విద్యార్థుల పరంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసము 2 ఉపాధ్యాయులు ఉండాలి. కనీసము 2 ఉపాధ్యాయులు ఉండాలి. అదే ఆర్టీఈ 2009 తరువాత ఒకవేళ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30 తీసుకున్నారు, 1:30 తీసుకున్నారు. అదే విధంగా ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని కూడా నియమించాలని తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రతి 2 ప్రాథమిక పాఠశాలల సంఖ్య ఆధారంగా ఒక ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని, నెక్స్ట్ ప్రాథమికోన్నత విద్యాస్థాయిలో కంప్యూటర్ విద్యను అందించాలి అని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం 2 తరగతి గదులు ఉండాలి. ప్రాథమిక పాఠశాలకు అయితేనేమో కనీసము 2 తరగతి గదులు ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాలకు అయితేనేమో 7 తరగతి గదులతో పాటు ఉపాధ్యాయునికి, ప్రధాన ఉపాధ్యాయునికి ఒక ప్రత్యేక గది కూడా ఉండాలి అని ఎస్ఎస్సి తెలియచేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి మనకు మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక పాయింట్ చెప్పుకోవచ్చు, ఆల్రెడీ సమగ్ర శిక్షా అభియాన్ గురించి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎస్ఎస్సి
ఆర్ఎంఎస్ఎ, ఓకేనా, ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ రెండు కలిపి రూపొందించినటువంటి పథకమే ఏంటి అంటే సమగ్ర శిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అభియాన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ పథకం యొక్క మెయిన్ పాయింట్స్ మీకు క్లియర్ గా చెప్పాను. సమగ్ర శిక్ష అభియాన్ అంటే మనకు ఏ రెండు పథకాలు కలిసినాయి ఇక్కడ, ఎస్ఎస్ఏ కార్యక్రమము, అదే విధంగా ఆర్ఎంఎస్ఏ సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. ఈ రెండు కలయికల వల్ల ఏర్పడినటువంటి పథకం ఏంటి అంటే సమగ్ర శిక్ష అభియాన్.